బ్యాక్ టు న్యూస్. విశాఖ సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచి వీఐపీలతో పాటు సామాన్యులు కూడా సింహాద్రికి పోటెత్తారు. భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలుగుతోంది. ఉదయం నుంచి వీవీఐపీల సందర్శన తర్వాత సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. ఈసారి గవర్నర్ నరసింహన్తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఇప్పటికే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భారీగా భక్తులు వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా విస్తృతమైన ఏర్పాట్లు జరిగినాయి. ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ గారు సింహాచలంలో నుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈ మొత్తం ఎక్కడా కూడా డిసిప్లిన్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు, సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేసినారు? మీకు గతంలో కూడా చెప్పినట్టు 2 సార్లు మంత్రి గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. తర్వాత కలెక్టర్ గారు ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. ఇక్కడ ఈఓ గారు, ఎన్జిఓస్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ ఏర్పాట్లు కూడా మీరు అందరూ చూస్తుంటారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం జరగకుండా షామియానాస్ బదులు వెదురుతో అల్లిన తడికలని మనం పైన వాళ్ళకి షెల్టర్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనము కింద వాళ్ళ కాళ్ళు కూడా కాలకుండా కాసేపు అయితే మనకి సూర్యోదయం అయిన తర్వాత ఎండ అది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి తివాచీలు తడిపి వేయటం, మళ్ళీ ఒక డ్రై అయితే మళ్ళీ కూడా అది కూడా చేయటం. 2 లక్షల పైన మన భక్తులు వస్తారని మనం అంచనా వేస్తున్నామండి. గత సంవత్సరం 2 లక్షలు వచ్చారని చెప్పారు. ఇక్కడ విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి మీరు కెమెరా చూస్తే క్యూ ఎంత ఫ్రీగా వెళ్తుందో కూడా చూడవచ్చు. అటు పక్క కెమెరా, యా యూ కెన్ గో దట్ సైడ్. ఈ కెమెరాలో ఎంత ఫ్యూగా భక్తులు వెళ్తున్నారో కూడా దాన్ని బట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ, ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఏ ఒక్క యాత్రికులకి, పిలిగ్రిమ్స్కి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. విఐపీస్ ప్రోటోకాల్ వాళ్ళకి ఇక్కడ పక్కన క్యూ ఉంది, దాంట్లోంచి వాళ్ళు వెళ్తారనమాట. 1000 రూపీస్కి వేరే క్యూస్ ఉన్నాయి. వాటి అన్నిటికీ కూడా నిర్దేశమైన టైమింగ్స్ మనం పెట్టడం జరిగింది. ఇటువైపు చూస్తే మీకు విఐపీ పార్కింగ్ అవి కూడా సఫిషియెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ భక్తులు కొండ మీదకి రావడానికి ఆర్టీసీ తరఫు నుంచి ఒక 40 షటిల్ బస్సులు మనం అరేంజ్ చేసాం. అదే విఐపీ టికెట్ హోల్డర్స్, 1000 రూపీస్ టికెట్ హోల్డర్స్కి మనం ఒక 20 షటిల్ బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. కొండ క్రింద కూడా బాగా విస్తృతమైన పార్కింగ్ ఏర్పాట్లు, మంచినీటి వసతులు, తినుబండారాలు. క్యూలో ఒక ఎలవర్నవి ఎక్కువసేపు వెయిట్ చేసి ఉండాలంటే ఎలక్ట్రాల్ పౌడర్ ఇటువంటి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా మనం విస్తృతమైన ఏర్పాట్లు చేశాము. మీరు చెప్పాలి మీ ఒపీనియన్, ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయని? ఏర్పాట్ల పరంగా గతంతో పోలిస్తే ఈసారి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది సార్. అయితే వీవీఐపీలకు సంబంధించి కొంత రిస్ట్రిక్షన్స్ మనం పెట్టున్నాం. వాళ్ళు నిర్దిష్టమైన సమయంలోనే రావాలంటున్నాం. అయితే వచ్చే వీవీఐపీలతో పాటు ఎక్కువ మంది వాళ్ళ అనుచరులు వస్తూ ఉన్నారు, దాన్ని ఎట్లా నియంత్రించబోతాము? వాళ్ళకి మనం ప్రెస్ ద్వారా కూడా విజ్ఞప్తి చేయటం అయిందండి. ఎవరెవరైతే వారికి పాస్లు ఉన్నాయో, వెహికల్ పాస్ ఉన్న వాళ్ళే పైకి రావాలి. తర్వాత ఎవరైతే వాళ్ళకి ప్రోటోకాల్ పాస్, తర్వాత ప్రోటోకాల్ పాస్లో కూడా 2 టైమింగ్స్ ఇచ్చాం, ఉదయం 5 నుంచి 6, సాయంకాలం 4 నుంచి 5 వరకు. ఇవి మొత్తం 1,096 పాస్లు ఇచ్చాం. అదే విఐపీ పాస్లు 1,200 చిల్లర ఇచ్చాం అన్నమాట, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్కి. దాంట్లో కూడా 6 to 7:30, 10 to 11:30, మళ్ళీ 2 to 3 అట్లా టైమింగ్స్ పెట్టాం. ఇది అయిపోయిన తర్వాత ఆ విఐపీ క్యూలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి 200 రూపాయల టికెట్లు కొనుక్కున్న వాళ్ళకి, దాని ద్వారా వాళ్ళకి వెసులుబాటు కల్పించామన్నమాట. ఎవరన్నా కానీ వైలేట్ చేసి వస్తే మనం వీడియోగ్రాఫ్ అయితే చేస్తున్నామండి. కాన్వాయిల్లాగా రావటం, పాసులు లేకుండా రావటం, ఇవన్నీ కూడా మనం వీడియోలో రికార్డ్ చేస్తున్నాము. ఇవి దాని మీద తగు చర్యలు కూడా, లేకపోతే గవర్నమెంట్కి రిపోర్ట్ పంపడం అటువంటిది ఉంటుంది అన్నమాట. ఎవరైతే నీ యొక్క ఈ రూల్స్ నిర్దేశించారో, ఈ విధంగా మనం ఈ చందనోత్సవం కార్యక్రమం జరుపుకోవాలని ఎవరైతే దాన్ని వైలేట్ చేస్తారో
వాళ్ళ మీద ఖచ్చితంగా మనం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ఇటువంటి జరగకుండా ఇంకా టైట్ చేయడానికి మనం అవకాశం ఉంది. మనం ప్రతి సంవత్సరం కూడా గత రెండేళ్ల నుంచి ఈ బందోబస్ స్కీమ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. అదంతా కూడా నేను స్వామివారి దయ అనుకుంటున్నాను. వారిచ్చే ఆలోచనలే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప మనం నిమిత్తం మాత్రం. మొత్తంగా ఈ సింహాచలం ఏదైతే మొత్తం చందనోత్సవం ఉందో అంతా కూడా పూర్తి స్థాయి భద్రత మధ్య ఉంటుంది. కెమెరామెన్ హరిత రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం. కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి ఆశువులు బాసిన నాయక్ రామన్ మృతదేహం విశాఖకు చేరుకుంది. రమణ పార్థివ దేహాన్ని ప్రత్యేక హెలికాప్టర్లు తీసుకొచ్చిన అధికారులు ఐఎన్ఎఫ్ డేగాలో సైనిక వందనం సమర్పించారు. అనంతరం మృతదేహాన్ని కంచరపాలెంలోని ఆయన ఇంటికి తరలించారు. ఇవాళ రమణ స్వగ్రామంలోనే అంత్యక్రియలు జరగనున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంత్. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు ఆయన. ఆసుపత్రి అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ఆసుపత్రి సిబ్బందితో సమావేశమైన కలెక్టర్ డాక్టర్లంతా ఆత్మవిమర్శ చేసుకుని పనిచేయాలని సూచించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని సీజ్ చేశారు పోలీసులు. దీని విలువ సుమారు 6 లక్షలు. అనుమతులు లేకుండా ఇంట్లోనే అక్రమ మద్యాన్ని నిల్వ చేయడంతో పోలీసులు దాడులు చేశారు. దీనిపై ఇంటి ఓనర్పై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేపల మృత్యువాత కొనసాగుతుంది. ఎండలు పెరగడం, నీళ్లు తగ్గడంతో చేపలు మరణించాయని ప్రాథమిక అంచనాకు వచ్చినా ఇతరత్ర కారణాలేమన్నా ఉన్నాయనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు 100,000 చేపలు చనిపోయినట్లు, 50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చేపల మృతితో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేపల మృతికి అసలు కారణాలు ఏంటన్నది ఇంకా తెలియలేదు. దీంతో డెడ్ ఫిష్ను పరీక్షల నిమిత్తం కాకినాడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కేంద్రానికి పంపించారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 26వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ 3 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం శతాబ్ది వేడుకలు ముగిసినట్లు ప్రకటించారు. థర్టీ బై 60లో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.